హాయ్ ఎవ్రీవన్, మన ఫిఫ్త్ డే ఫైవ్ వేరియేషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ సైడ్ ఆర్మ్ రైజర్స్, సెకండ్ వచ్చేసి క్రాస్ నీ ట్విస్ట్, థర్డ్ వచ్చేసి సైడ్ లెగ్ టచ్, ఫోర్త్ వచ్చేసి అప్పర్ కట్, ఫిఫ్త్ వచ్చేసి క్రాస్ లెగ్ రైజర్స్. వెల్కమ్ టు డే ఫైవ్. ఇప్పట్లానే ఈరోజు కూడా వార్మ్అప్తో స్టార్ట్ చేసుకుందాం. సో వార్మ్అప్ స్టార్ట్ చేద్దాం సేమ్ రోజులానే, హెడ్ రొటేషన్స్ అండ్ హెడ్ అప్ అండ్ డౌన్ అండ్ హెడ్ సైడ్ వే, ప్రతిది ఫైవ్ ఫైవ్. ఓకేనా? ఫస్ట్ అప్ అండ్ డౌన్. లెట్ అస్ స్టార్ట్. ఫైవ్, వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, హెడ్ సైడ్ వే. ఓకే, ఫైవ్, లెట్ స్టార్ట్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, హెడ్ క్లాక్ వైజ్ రొటేషన్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, యాంటీ క్లాక్ రొటేషన్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్. షోల్డర్ రొటేషన్ పెట్టుకుని ఓకేనా? పొజిషన్ రైట్, స్టార్ట్. ఫైవ్ క్లాక్ వైజ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, యాంటీ క్లాక్ వైజ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ రొటేషన్. పొజిషన్ తీసుకొని హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకోవాలి ఓకేనా? ఇలా రైట్, బ్రెస్ట్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్, లెట్ అస్ స్టార్ట్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, యాంటీ క్లాక్ వైజ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, టూ టచ్. ఈసారి టెన్ టైమ్స్ చేద్దామండి ఓకేనా? టూ టచ్ డౌన్. ఓకే, లెట్ అస్ స్టార్ట్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి హిప్ ఎక్స్టెన్షన్. ఓకే, బోత్ హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకోండి. పొజిషన్ రైట్, లెట్ అస్ స్టార్ట్. స్టార్ట్. వన్, రైట్, టూ, రైట్, త్రీ, ఫోర్, ఫైవ్. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్ అండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఫైవ్ ఫైవ్ టైమ్స్. సో క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్, లెట్ అస్ స్టార్ట్. పొజిషన్ స్టార్ట్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. రెండు లెగ్స్ క్లోజ్ పెట్టుకోండి, రెండు లెగ్స్ క్లోజ్ పెట్టుకోండి, రెడ్ క్లోజ్ పెట్టుకోండి. యాంటీ క్లాక్ వైజ్ స్టార్ట్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ రొటేషన్ అండి. అప్, టోస్ని డౌన్వర్డ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్. పొజిషన్స్ అప్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, టోస్ డౌన్, స్టార్ట్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, యాంటీ క్లాక్ వైజ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, రైట్, చేంజ్ ద లెగ్, రైట్, క్లాక్ వైజ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, యాంటీ క్లాక్ వైజ్. వన్, టూ, త్రీ, ఫోర్. రిలాక్స్. సో వార్మప్ అయిపోయింది కదండి. ఫస్ట్ ఈరోజు ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసండి ఫ్రంట్ అండ్ సైడ్ ల్యాటరల్స్ అండి. సో ఫ్రంట్ అండ్ సైడ్ ల్యాటరల్స్ వచ్చేసి ఎట్లా అంటే అండి, ఇలా ఫ్రంట్, ఇలా 15 సెకండ్స్ ఫ్రంట్ చేయండి, 15 సెకండ్స్ సైడ్. ఓకేనా? ఇలా. సో మనం స్టార్ట్ చేసుకుందాం అండి 5 సెకండ్స్లో. ఓకే, పొజిషన్స్ 5, 4, 3, 2, 1, స్టార్ట్. ఫ్రంట్ రైజ్. 1, 2, 3, 4, 5, 6. 15 సెకండ్స్ ఫ్రంట్ రైజ్. కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ డూయింగ్. స్ట్రైట్ అండ్ లిఫ్ట్ చేయండి, పైకి లిఫ్ట్ చేయండి, ముందు కనకండి, పైకి లిఫ్ట్ చేయండి. చలో సైడ్ ల్యాటరల్స్ 15 సెకండ్స్. 1, 2, 3, 4, 5. లాస్ట్ 5 సెకండ్స్. 3,
2, 1, రిలాక్స్. చేసేటప్పుడు మీరు కరెక్ట్గా చేస్తున్నానా, కాకపోతే కొంచెం స్లోగా చేయండి, కొంచెం స్లో. ఓకేనా? మీరు చేసేటప్పుడు ఇలా ముందు పూజ చేస్తుంది, ముందు పూజ చేయకండి, జస్ట్ ఆర్మ్స్ ఇట్లా ఫ్రంట్ లిఫ్ట్ చేయనంత అండ్ డౌన్. నెక్స్ట్ వచ్చేసేది క్రాస్ మీ ట్విస్ట్. క్రాస్ని అంటే ఏంటంటే నేను ఇలా ఆపోజిట్ సైడ్లో ట్విస్ట్ చేసుకోవాలి, ఇలా ఇలా. ఓకేనా అండి? ఇలా. సో 5 సెకండ్స్ స్టార్ట్ చేద్దామండి. 5, 4, 3, 2, 1, గో. రైట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8. నైస్, 30 సెకండ్స్ వర్క్ చేస్తున్నాను సేమ్. రైట్, గుడ్, నైస్ నైస్. లాస్ట్ ఫ్యూ మోర్ సెకండ్స్, కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ డూయింగ్. 5 మోర్ సెకండ్స్. లాస్ట్ 3, 2, 1, రిలాక్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం 30 సెకండ్స్ బ్రేక్ తీసుకుందాం అండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ లెగ్ టచ్ అండి. సైడ్ లెగ్ టచ్ ఏంటండి, రెండు లెగ్స్ క్లోజ్ పెట్టుకోండి, స్లైట్గా బెండ్ అవ్వండి. ఓకేనా? హ్యాండ్స్ అనేది ఇలా థైస్ మీద పెట్టుకోండి. ఓకే, ఇలా బ్యాక్ సైడ్ టచ్ చేసి మళ్ళీ సేమ్ పొజిషన్, బ్యాక్ సైడ్ టచ్ చేసి సేమ్ పొజిషన్. 10-15 సెకండ్స్ లెఫ్ట్ లెగ్, 15 సెకండ్స్ రైట్ లెగ్. ఓకేనా? 5 సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 5, 4, 3, 2, 1, గో. స్టార్ట్, 1, 2, 3, 15 సెకండ్స్, కీప్ ఆన్ డూయింగ్. నైస్ నైస్ నైస్. లాస్ట్ 3, 2, 1, చేంజ్ ద లెగ్. 1, 2, 3, 4, కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ డూయింగ్. లాస్ట్ 5 సెకండ్స్, 3, 2, 1, రిలాక్స్. సో 30 సెకండ్స్ బ్రేక్ తీసుకుందాం అండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి అప్పర్ కట్స్ అండి. అప్పర్ కట్స్ అంటే ఏం లేదండి, సింపుల్. రెండు లెగ్స్ కొంచెం వైడ్ పెట్టుకోండి. ఓకేనా? పొజిషన్ తీసుకోండి, మంచిగా గ్రిప్ వస్తుంది. ఓకే, దాని తర్వాత అప్పర్ కట్, అప్పర్ కట్. బోత్ హ్యాండ్ పొజిషన్లో పెట్టుకోండి, ఇలా కిందికి స్లోగా అండ్ కంప్లీట్ నోజ్ లెవెల్కి రావాలి, అండ్ కంప్లీట్ నోజ్ లెవెల్కి రావాలి. ఓకేనా? సో 3 సెకండ్స్లో స్టార్ట్ చేసుకున్నాం. 3, 2, 1, స్టార్ట్. అప్పర్ కట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. టూ మోర్ సెకండ్స్, కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ డూయింగ్. లాస్ట్ 10 సెకండ్స్, లాస్్ 5, 4, 3, 2, 1, రిలాక్స్. సో 30 సెకండ్స్ బ్రేక్ తీసుకుందాం అండి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ లెగ్ రైజ్. క్రాస్ లెగ్ రైజ్ అంటే ఏమిటండి, లెగ్ రైజ్ని క్రాస్ డైరెక్షన్లో వేయాలి. ఓకేనా? కంప్లీట్గా క్రాస్ వేలో పోవాలి. ఓకేనా? కంప్లీట్గా. ఓకే, 15 సెకండ్స్ గ్యాప్. పొజిషన్ తీసుకొని బ్యాలెన్స్ అవుట్ అయినా పర్లేదు, స్లోగా చేయండి, ఫుల్గా చేయండి, నీట్గా చేయండి. ఓకే, 5 సెకండ్స్లో స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ 3, 2, 1, స్టార్ట్. 1, 2, గుడ్. 3, పైకి లిఫ్ట్ చేయండి, మ్యాక్సిమం పైకి లిఫ్ట్ చేయండి, మ్యాక్సిమం పైకి లిఫ్ట్ చేయండి. రైట్, 4, 5, 30 సెకండ్స్ వర్క్ చేస్తూనే ఉండండి. 6, 7, లాస్ట్ 10 సెకండ్స్. అన్బ్యాలెన్స్ అయిన పర్లేదు, బ్యాలెన్స్ చేసుకొని చేయండి, స్లోగానే చేయండి. లాస్ట్ 3 సెకండ్స్, 2, 1, రిలాక్స్. సో 1 మినిట్ బ్రేక్ తీసుకుందాం అండి ఇప్పుడు. ఓకేనా? అప్పర్ కట్ చేసేటప్పుడు ఒకసారి అందరు చూడండి, అప్పర్ కట్స్ హ్యాండ్ స్ట్రైట్ తీసుకొని పెట్టుకుని, హ్యాండ్ స్ట్రైట్ పెట్టుకుని, రిస్ట్ క్లోజ్ చేసుకొని, బెండ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, 1, కిందికి వెళ్ళండి, 1, 1, 2, 2, నోస్ లెవెల్కి వస్తే చాలు. ఓకేనా? 3, 3, మెల్లగా చేయండి, పర్లేదు, హ్యాండ్ మొత్తం వెనకాల పోనీ అవసరం లేదు. కిందికి వెళ్ళి, కిందికి వెళ్ళి, కిందికి వెళ్ళి. ఓకేనా? కిందికి వెళ్ళి, కిందికి వెళ్ళి. వాటర్ ఫ్లో అయినట్టు, వాటర్ ఫ్లో చూడండి, వాటర్ ఫ్లో. ఓకే, పొజిషన్ తీసుకోండి. 10 మోర్ సెకండ్స్, లాస్ట్ 5 సెకండ్స్.
సో ఫస్ట్ వేస్ వచ్చేసి ఫార్వర్డ్ అండ్ సైడ్ లేటరల్స్ ఓకేనా. లెట్ అస్ స్టార్ట్ 1 2 3 4 50 seconds 5 6 7 8 9 10 relax side laterals 1 2 3 4 5 6 7 8 last 5 seconds 3 2 1 relax 30 seconds break అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ నీ ట్విస్ట్ ఓకేనా. క్రాస్ నీ ట్విస్ట్ గుర్తుంది కానీ నీ అండ్ హ్యాండ్ ఆపోజిట్ నీ ఓకేనా. ట్విస్ట్ 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 కంప్లీట్ ట్విస్ట్ ఓకేనా. చేసే ముందు పొజిషన్ తీసుకోండి, నీ అండ్ ఆపోజిట్ హ్యాండ్ తీసుకోండి ఓకేనా. లాస్ట్ 5 seconds పొజిషన్ 3 2 1 స్టార్ట్ 1 ఆపోజిట్ 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 పర్లేదు పర్లేదు అని ఈ హ్యాండ్ రైట్ 1 1 స్లోగా చేయండి స్లోగా చేయండి పర్లేదు రైట్ 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 15 more seconds గుడ్ 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 సింగిల్ పొజిషన్ ఉండి చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ 5 seconds లాస్ట్ 3 2 1 రిలాక్స్ 30 seconds బ్రేక్ అండి. అంటే మీరు క్రాస్ ట్విస్ట్ వేసేటప్పుడు నేను ఇంకొంచెం లిఫ్ట్ చేసి ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి ఇంకోండి ఓకేనా. ట్విస్ట్ ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి క్రాస్ రైట్ ఇంకొంచెం పైకి రైట్ అంతే. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి సైడ్ లెగ్ టచ్ అండి ఓకేనా. లాస్ట్ 3 2 1 స్టార్ట్ 1 2 3 4 5 6 keep on doing nice 5 more seconds last 3 2 1 change the leg 1 2 3 4 5 6 7 5 more seconds last 3 2 1 relax 30 seconds break అండి ఇప్పుడు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ కట్. అప్పర్ కట్ అంటే ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి, సింపుల్గా చూడండి వాటర్ ఫ్లో వాటర్ ఫ్లో వాటర్ ఫ్లో ఓకేనా. దానిలో విష్ణుని కొంచెం క్లోజ్ చేసుకుని పవర్ఫుల్గా పంచ్ చేయండి పంచ్ 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 అప్పర్ కట్ అప్పర్ కట్ ఓకేనా. 5 more seconds స్టార్ట్ చేసుకుందాం పొజిషన్స్ 3 2 1 స్టార్ట్ అప్పర్ కట్ 1 1 2 2 3 గుడ్ 4 4 5 5 6 6 7 సేమ్ కీప్ ఆన్ డూయింగ్ గుడ్ నైస్ 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 లాస్ట్ 10 more seconds పంచ్ కిక్ చేస్తూనే ఉండండి అప్పర్ కట్ కొడుతూనే ఉండండి అప్పర్ కట్ అప్పర్ కట్ అప్పర్ కట్ లాస్ట్ 3 2 1 రిలాక్స్ 30 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ లెగ్ రైజ్ ఓకేనా. కంప్లీట్గా క్రాస్ లిఫ్ట్ చేయడం ట్రై చేయండి కంప్లీట్గా ఓకేనా. పైకి లిఫ్ట్ చేయండి పైకి లిఫ్ట్ చేయాలి ఓకేనా. మ్యాక్సిమం పైకి లిఫ్ట్ చేయండి 10 more seconds పొజిషన్స్ రైట్ 5 4 3 2 1 స్టార్ట్ 1 1 2 2 3 3 30 seconds కీప్ ఆన్ డూయింగ్ మ్యాక్సిమం లిఫ్ట్ చేయడం ట్రై చేయండి. బ్యాలెన్స్ అవుట్ అయితే బ్యాలెన్స్ చేసుకొని స్లోగా చేయండి పర్లేదు ఓకేనా. 15 more seconds గుడ్ కీప్ ఆన్ డూయింగ్ హ్యాండ్స్ అవసరం లేదు హ్యాండ్స్ అవసరం లేదు హ్యాండ్స్ అవసరం లేదు ఓన్లీ లెగ్స్ లాస్ట్ 3 seconds 2 1 రిలాక్స్. సో ఇప్పుడు 1 మినిట్ బ్రేక్ తీసుకుందామండి. మన సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకేనా. అందరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని పొజిషన్స్లో ఉండండి ఓకేనా. మీరు నీ ట్విస్ట్ క్రాస్ నీ ట్విస్ట్కిను క్రాస్ లెగ్ రైజెస్కి కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాకండి. క్రాస్ నీ ట్విస్ట్ అన్నప్పుడే హ్యాండ్ అని యూజ్ చేయండి, లెగ్ రైజెస్కి యూజ్ చేయకండి. లెగ్ రైజ్ అన్నప్పుడు ఓన్లీ లెగ్నే లిఫ్ట్ చేయండి ఓకేనా. ఓకే
రైట్. నీ ట్విస్ట్ అన్నప్పుడు మాత్రమే క్రాస్ నీ ట్విస్ట్. ఓకే రైట్. ఫ్యూ మోర్ సెకండ్స్లో మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. ఓకే 20 more seconds. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్ సైడ్ లాటరల్స్. ఓకేనా? చూడండి అందరు, ఫ్రంట్ అండ్ సైడ్ లాటరల్స్ 15 seconds ఫ్రంట్ అండ్ 15 seconds సైడ్స్. ఓకే లాస్ట్ 5 seconds 3, 2, 1 గో అప్ 1, 2, 3, 4, 5, 6, 7 రిలాక్స్ మీరు 8, 9, 10 ఓకేనా 11, 12 సైడ్ లాటరల్స్ 1, 2, 3 15 seconds చేస్తూనే ఉన్నాయి 4, 5, 6 లాస్ట్ 5 seconds 3, 2, 1 రిలాక్స్ 30 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ నీ ట్విస్ట్, క్రాస్ నీ విత్ ట్విస్ట్, క్రాస్ నీ విత్ ట్విస్ట్, క్రాస్ నీ విత్ ట్విస్ట్, క్రాస్ నీ విత్ ట్విస్ట్. ఓకేనా? 15 seconds స్టార్ట్ చేద్దాం. 10 more seconds పొజిషన్స్ క్రాస్ తీసుకోవాలి. ఓకేనా? ఆపోజిట్ లాస్ట్ 3 seconds 2, 1 గో 1, 1, 2, 2 స్లోగా 3, 3 స్లోగా 4, 4 అని కొంచెం పైకి లిఫ్ట్ చేయాలి. ఇంకా పైకి లిఫ్ట్ చేయాలి రైట్ రైట్. ఇంకా క్రాస్ చేయాలి, క్రాస్ని రైట్. లాస్ట్ 5 seconds లాస్ట్ 3, 2, 1 రిలాక్స్ 30 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ లెగ్ టచ్ అండి. ఓకేనా? పొజిషన్ తీసుకోండి, 15 seconds లెఫ్ట్ లెగ్, 15 seconds రైట్ లెగ్. ఓకేనా? 10 more seconds లాస్ట్ 3, 2, 1 స్టార్ట్ 1, 2, 15 seconds 3, 4, 5, 6, 7, 8, 9, 10 లాస్ట్ 5 more seconds 3, 2, 1 చేంజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 రిలాక్స్ 30 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ కట్స్ అండి. ఓకేనా? అప్పర్ కట్స్ 1, 1, 2, 2 మ్యాక్సిమం పైకి లిఫ్ట్. ఓకే టెన్ మోర్ సెకండ్స్ లాస్ట్ 5, 4, 3, 2, 1 స్టార్ట్ 1, 1, 2, 2, 3, 3, 4, 4 30 seconds కంటిన్యూ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ డూయింగ్ రైట్. లాస్ట్ 10 seconds 5, 4, 3, 2, 1 రిలాక్స్ 30 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ లెగ్ రైజ్. ఓకేనా? కంప్లీట్గా క్రాస్ లిఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకండి, ఇది కూడా కన్ఫ్యూజ్ కాకండి. 10 more seconds 5 positions 3, 2, 1 స్టార్ట్ 1, 1 స్లో చేయండి 2, 2, 3, 3 ఇంకా స్లో చేయండి మీరు 4, 4, 5, 5 పైక్ లిఫ్ట్ చేయాలి, మ్యాక్సిమం పైక్ లిఫ్ట్ చేయండి, మ్యాక్సిమం పైక్ లిఫ్ట్ చేయండి రైట్. స్లోగా చేయండి, పైక్ లిఫ్ట్ చేయండి రైట్. 30 seconds వరకు చేస్తూనే ఉండండి. 10 more seconds లాస్ట్ 5
फोर थ्री टू वन रिलैक्स. सो चूसर कदमी मैं सैट थ्री कंप्लीट सक्सेसफुली डे फाइव कंप्लीट रेप माला इलाने कुत पेड़ मल्ल कल. हेलो एव्रीवन. डे फाइव वरकू डिफरेंट एक्सरसाइजेस परिचय चेयडम जरिगिंदी. अलागे अपकमिंग थ्री वीक्स इंट्रेस्टिंग एंड डिफरेंट वर्कआउट्स चेयडम जरुगुतुंदी. डेफिनेट गा एव्री डे मॉर्निंग 7 एएम की मातो जॉइन अयिपोंडी. कीप वाचिंग मेड प्लस वन टीवी चैनल फॉर मोर अपडेट्स.